లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం తెలంగాణ 99 ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కరోనా వచ్చిందని చెప్పి దీన్ని బంద్ చేస్తాం. స్ప్రెడ్ ఉంటుంది, కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పి ఫస్ట్ బార్లు అవన్నీ కూడా బంద్ చేస్తాం. పబ్బులు బార్లు దానికి సంబంధించిన రెస్టారెంట్స్ అవన్నీ బంద్ చేస్తాం. తర్వాత షాపులు కూడా బంద్ చేస్తాం. దాదాపు 43-44 రోజులు అవుతా ఉంది, అది విజయవంతంగా లాక్డౌన్ ఉంది. ఇప్పుడు ఏమైంది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపు వల్ల మొత్తం మన చుట్టూ 4 రాష్ట్రాలు తెలిసింది. 4 తెలిస్తే ఫోటోలలో ఇలా రాసి మన పత్రికలు కూడా కొన్ని ప్రచురించింది. ఈ బార్డర్ మీద గ్రామాలను తెలంగాణతో ఆంధ్ర లైన్ కనబోయి వాళ్ళు లైన్ కట్టింది. వాళ్ళ మంది మన మంది కలిసి అక్కడ పబ్లిక్ మీటింగ్ పెట్టినట్టు అయిపోయింది ఆ షాప్ల కాడ. ఇది గుడుంబ స్టార్ట్ అయింది, ఇది కొంపలు పుచ్చినట్టుంది, ఆగుతుందంటే ఆగుతలేదు. ఈ 4 రాష్ట్రాలు వీళ్ళు తెరిచే వరకు పక్క నుంచి పోయింది. ఈ మద్యం స్మగ్లింగ్ మొదలవుతుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే స్మగ్లింగ్ వస్తుంది. ఈ మద్యం రోడ్డు సెకండ్స్ అని ఉంటాయి, ఏది బిల్లు లేకుండా అమ్మేసి అవి తయారైతే ఇప్పటికే అవి వచ్చేస్తాయి. తర్వాత ఇక్కడ వీళ్ళు మామూలుగా గొడవ చేస్తారు. ఇది మళ్ళీ వాళ్ళ పేరు ఏంది, అది బ్రేవరీ సార్, అది తయారు చేస్తుంది. డిస్టిల్లరీ కంపెనీస్ ఉంటాయి కదా, వాళ్ళు గొడవ పెడతారు. వాళ్ళు ఏమంటారంటే మేము మరి పైసలు కట్ట పడితే లైసెన్స్ ఉంటుంది సార్, మాకు పైసలు వాపసి ఇస్తారా, మరి మీరు అన్ని అందరు ద్వేషమని తెలిసి మీరు తెరవరా అని వాళ్ళు గొడవ పెడతారు. అన్నిటి దృష్టి ఆలోచించినప్పుడు 100% తెరుచుకుంటు తప్ప గత్యంతరం లేదు. ఇప్పుడు 100% తెరవాల్సి, క్యాబినెట్ ఇలా నిర్ణయం తీసుకుని తెరవాలని చెప్పి రేపటి నుంచి ఆ షాపులు కూడా ఓపెన్ చేస్తారు. రోజు రోజే వచ్చే ప్రమాదం ఉంటుంది. ఒక రోజు ఆలస్యం చేస్తే విషయం వెతుకున్నట్టే. ఈ స్మగ్లింగ్ స్టార్ట్ అయ్యేది ప్రాబ్లం ఏంటంటే, ఈ సెకండ్స్ స్టార్ట్ అయినాయి అనుకో, ఒకసారి చైన్ క్రియేట్ అయితే మళ్ళీ దాన్ని బల్ కొట్టాలంటే చాలా టైం పడుతుంది. రేపటి నుంచే అంతా కూడా మద్యం షాపులు తెరుస్తారు. ఈ రెడ్ జోన్ జిల్లాలో కూడా తెరుస్తారు. కాకపోతే ఏంది, ఇక్కడ ఒక 15 షాపులు మాత్రం తెరవరు. కంటైన్మెంట్ జోన్స్లో 15 షాప్స్ ఉన్నాయి. మన దగ్గర 2500 సార్ కాదు, తక్కువ ఉన్నాయి, 2300 చిల్లరే ఉన్నాయి, 2200 చిల్లరే చెప్పిండు, 2200 ఆడ షాప్స్ ఉన్నాయి. అందులో ఒక 15 షాప్స్ మాత్రం తెరవరు, మిగిలిన షాపులను తెరుస్తారు. కానీ బార్లు పబ్బులు క్లబ్బులు నో, ఇటన్నీ కాస్త వాటిని అనుమతించరు. ఈ మద్యం ధరలు కూడా కొద్దిగా పెంచుతూ ఉన్నాం, 16% పెంచుతాం యావరేజ్గా. అది ఏం లెక్కన తీసిన ఇంతకుముందు కదా, తక్కువ అది ఒక స్లాబ్ తక్కువ రేట్ ఉండేటుంటే చీప్లికర్ అంటారు దాన్ని, దాని మీద 11% పెంచుతారు. మిగిలిన వాడి మీద కొద్దిగా ఎక్కువ పెంచి ధనవంతుల ధర ఎక్కువ తీసుకుంటారు. దాని ఉన్నదేంటి దాచిపెట్టి ఒక ముసుగులో కుదిరాటది, పేదలు తాగే దాని మీద 11% ఉంటుంది, 11% తక్కువ ధరలు దొరుకుతుంది. మిగిలిన దాని మీద కొంచెం ఎక్కువ ధర ఉండి మొత్తం మీద యావరేజ్ మటుకు 16% ఉంటుంది, 16% పెంచుతారు. ఇది మళ్ళీ తక్కువ కూడా కాదు, ఇక మళ్ళీ వాపస్ తీసుకోరు. కొద్దిగా చర్చ జరిగింది, అవతల 70 పెంచింది, 80 పెంచింది, నిజమే అట్లా పెంచద్దు. ఇది మొత్తం కొంపరామే పరిస్థితి వస్తుంది కాబట్టి మోడరేట్గా పెంచండి అని చెప్పినాం. ఆ రేటుగా 16% ఇంక్రీజ్ ఉంటుంది ఉదయం 10 నుంచి. ఇక్కడ మాత్రం నేను గ్యారంటీగా చెప్తున్నా, వైన్ షాప్స్ వాళ్ళకు నా హెచ్చరిక, వైన్ కొనుక్కునే వాళ్ళకు కూడా నా హెచ్చరిక, ఎట్టి పరిస్థితులలో భౌతిక దూరం పాటించాలి. మీరు నిన్న టీవీలో బ్రతిమాలుతున్నా, రేపు దియండి ఫోటోలు, ఎందుకంటే దొరికితే మటుకు ఒకటే క్షణంలో క్యాన్సిల్ చేస్తాం, వెంటనే మూసేస్తాం, గంట లోపలనే ఆర్డర్ ఇచ్చి బంద్ చేస్తాం. దొరుకుతుంది కదా మీకు, 12 కుళ్ళ ఉంటుంది, కొనుక్కోరాదా, గంట గడబడేందుకు నాకు అర్థం కాదు. తెలంగాణ సమాజంలో కొంచెం డిసిప్లిన్ చూపెట్టాలి మనం. మన వైద్యులు కష్టపడుతుండ్రు, అహోరాత్రులు తిప్పలు పడతారు. సో అట్లా అటువంటి సందర్భంలో దాన్ని చాలా గొప్పగా ఉపయోగించుకోవాలి తప్ప, మీకు తెలిసింది అయిపోయి ఇంకేడిపోతుంది వృక్తదా. కాబట్టి అంత ఆగమాగమో లేదు, ఒకరి మీద కూడా పడి కొంతమంది 8 గంటలకు 10 గంటలకు షాపు, మార్నింగ్ 10 to 6 ఉంటుంది కొనుక్కోవచ్చు కదా. ఏముంది, 3 కొనుక్కోరు, 4 కొనుక్కోరు, ఒకటే పాటు జమ అంతా కంగాలు పనిచేసుకోవాలన్నా ఏమక్కర్నా అట్లా. సో కాబట్టి ఆ పిచ్చి కాకుండా, పిచ్చి చేసే మటుకు డెఫినెట్ క్యాన్సిల్ చేస్తాం. టీవీలు గ్యారంటీ చూపెడతాయి, రేపు గ్యారంటీ నేను కూడా చూస్తాను, టీవీ చూసినప్పుడు మాత్రం క్యాన్సిల్ అయితే అయిపోతుంది, అనవసరంగా నష్టపోతారు. కాబట్టి షాప్ ఓనర్లు కూడా దానికి ఆ దూరం పాటించినట్టు కొంత క్రమశిక్షణ, ఎందుకంటే ఇది డేంజరస్ బీమారి, ఇబ్బంది ఉంటుంది. షాప్ ఓనర్లకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి అక్కడ కొంచెం శానిటైజర్ సిస్టమ్ పెడితే మీకు వ్యాపారం జరుగుతుంది, ప్లస్ రెండవది ఈ ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది. అనేక లక్షలు సీసాలు అమ్ముతారు పర్ డే, లక్షలు. మాస్క్ లేకపోతే కూడా సీజా అయ్యారు. నో మాస్క్ నో వైన్, అది మీ స్లోగనా?
నో మాస్క్ నో లిక్కర్ అని మా ఎక్సైజ్ మంత్రి చెప్తుండ్రు. అయితే నో మాస్క్ నో గూడ్స్ అని నేను చెప్తున్నాను. కిరాణా షాప్లో కూరగాయల షాప్లో మాస్క్ లేకుండా వస్తే మటుకు గ్యారంటీగా నాకు చెప్తా చెప్తాను. నేను కూడా కొనుక్కునే సిరిసిల్ల అక్కడ మొన్న ఈ మాస్క్ పెట్టుకున్నాం, ఈ టైటు చెవుల గుంజుడు ఆ కాటన్ టవల్స్ కొనుక్కున్నాను. నేను కూడా మీకు విలేకరులకు నెక్స్ట్ మీటింగ్లో ఇస్తా గ్యారంటీ. మనిషి నాలుగు జతలు ఇస్తాను, మంచిది తెప్పిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తెలంగాణ 99 సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్స్ కోసం గంట కొట్టడం మర్చిపోవద్దు.